అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులు కూడా పునఃపారంభమై చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఎనిమిది వందల ముప్పై ఐదు బడి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభమై చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కదా ప్రభుత్వం ఏదైతే మన ఊరు మనబడి కార్యక్రమం అదే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కంటిన్యూ కార్యక్రమం చేస్తుంది ఏదైతే మన ఊరు మనబడి కార్యక్రమం కింద కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కూడా సరికొత్త అంగుళ రూపొందించుకో చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం మన మహబూబ్నగర్ పట్టణంలో బీపీహెచ్ పాఠశాల ఉన్నాం ప్రస్తుతం మన దగ్గర హెడ్ మాస్టర్లు మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రెండు నెలల తర్వాత కూడా పబ్ పాఠశాల కూడా పునఃప్రంభమయ్యి ఎట్లా చూస్తారు దీన్ని సో మా పాఠశాల మరి సుమారు నలభై తొమ్మిది రోజుల విరామం తర్వాత ఈరోజు పాఠశాల పునః ప్రారంభం కావడం జరిగింది ముఖ్యంగా మాకు గత ఆరో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది ఆ బడిబాట కార్యక్రమంలో కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా తమకు కేటాయించిన విధులను అనుసరించి అన్ని ఆవాస ప్రాంతాలను కూడా తిరిగి మరియు అక్కడ ఉండే సంబంధిత ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేయడం కూడా జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌరవ మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము మా పాఠశాలలో కూడా మరి ఈ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి మా పాఠశాలకు మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా సుమారు పదకొండు లక్షల నిధులు కూడా మంజూరు కావడం జరిగింది దానిలో భాగంగా పాఠశాలలో ఐదు కాంపోనెంట్స్ డ్రింకి డ్రింకింగ్ నీరు కానీ మరి పిల్లలకు మరి రెనోవేషన్కి సంబంధించి కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అంతకుముందు కూడా మన ఊరు మన బడి ద్వారా సుమారు అరవై మూడు లక్షలు కూడా మాకు మంజూరు కావడం జరిగింది దానిలో భాగంగా మా పాఠశాల లోపల మూడు తరగతి గదులు ఒక కిచెన్ షెడ్ ఒక కిచెన్ ఒకటి డైనింగ్ షెడ్ మరియు ఒక టాయిలెట్ కూడా కొత్తగా ప్రా మాకు ప్రా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నిర్మితమే ఉన్నవి అవి కూడా కొద్ది కాలం లోపల అవి కూడా మాకు వాడుకలోకి వచ్చేస్తాయి అదే మా పాఠశాలలో మొత్తం రెండు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యార్థులు చదువుతున్నారు ఈరోజు మరి పాఠశాల పునరుప్రాలన రోజు కాస్త విద్యార్థులు తక్కువ సంఖ్యలో వచ్చినారు అయినా మా పాఠశాల ఎక్కువ మంది విద్యార్థులు హాస్టల్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా వివిధ గ్రామాల నుంచి హాస్టల్ విద్యార్థులు చేరుకోలేదు ఒకసారి విద్యార్థులు సుమారు నూరు మంది విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు మా పాఠశాల చదువుతున్నారు కాబట్టి ఈ రెండు రోజుల లోపల మూడు రోజుల లోపల విద్యార్థులు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతి తరగతి సంబంధించి మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ జరిగింది వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మేము షేర్ చేసినాము ఈ రోజు పాఠశాల పునః ప్రారంభమవుతుంది అదనంగా పీటీఎం మీటింగ్ కూడా నిర్వహించబడుతుంది కూడా ఈ విషయం తెలియడం జరిగింది అదే ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పాఠశాల ప్రారంభము రోజునే విద్యార్థులకు యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఈ మూడు కూడా మా పాఠశాలకు చేరుకున్నవి మొత్తము ఈరోజే మేము విద్యార్థులకు వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది దాని గాను ఇక్కడ మా ఏరియాలో ఉండే కౌన్సిలర్స్ గారిని మనం పిలవడం జరిగింది మరి అదే రకంగా ఆప్ కమిటీ అధ్యక్షుల చైర్మన్ కూడా మేము పిలవడం జరిగింది వారు వచ్చిన వెంబడే వారి సమక్షంలో విద్యార్థులకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరి యూనిఫామ్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరియు ముఖ్యంగా నిన్న ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి గారి సందేశం సంబంధించి ఈసారి పాఠశాలను బాగా మంచిగా అభివృద్ధి పరచాలి పాఠశాలకు మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడానికి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మాది కూడా ఫేజ్ టూలో సెలెక్ట్ అయి ఉన్నది ఈ మౌలిక స సౌకర్యాల కల్పనకై త్వరలో ఇది కూడా ప్రారంభం అయిపోయినట్టుగా భావించాలి ఈ వన్ వీక్ లోపల అన్నీ కూడా మాకు సమకూరుస్తాయి ఇక మేము మా మా బాధ్యత విద్యార్థులకు సంబంధించి విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధపరిచి ఈసారి విద్యార్థులకు మంచి తరఫు ఇచ్చినట్టుగా మేము మా పాఠశాల బృందం కూడా కృషి చేయడానికి ఇప్పుడే నిర్ణయించుకున్న మీటింగ్లో కూడా మేము ప్రమాణం చేసుకోవడం కూడా జరిగింది రైట్ ముఖ్యంగా సార్ అంటే ప్రభుత్వ పాఠశాల అంటే కొద్దిగా నిర్లక్ష్యం చేస్తారు అయితే తల్లిదండ్రుల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతారు ఎక్కువ శాతం ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏ విధంగా చదువు చెప్తారు మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులు ముఖ్యంగా ఒక అపోహ ఎందుకంటే ప్రభుత్వ గతంలో వరకు ప్రభుత్వ పాఠశాలలో మాకు ఏం సౌకర్యాలు ఉండవు టీచర్లు ఉండరు అనే ఒక అపోహతోటి ఆ రకంగా ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బడి అని మొదటి నుంచి వెళ్ళడం జరిగింది కానీ మా ప్రభుత్వ పాఠశాలలో సుచిక్షతులైన ఉపాధ్యాయ బృందం అనేది అది ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం కావచ్చు కాన్సెప్ట్ వివరించే సుచిక్షితమైన బృందం ఉన్నది ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా మా ఉపాధ్యాయులు కూడా పాఠ బో బోధన చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఉపాధ్యాయ విద్యార్థులకు తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మా దగ్గరికి రండి చేర్పించండి మమ్మల్ని ప్రశ్నించండి మీ విద్యార్థులకు సంబంధించి మేము ఎలా బోధన చేస్తున్నాం మీ పిల్లవానికి బోధన ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఎందుకు ఎక్కడ గ్యాప్ వస్తుంది విద్య లోపల ఆ విషయాన్ని కూడా మేము తల్లిదండ్రులకు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకము పెంచుకునేటట్టుగా వాళ్ళకు మేము ఖచ్చితంగా ఆ యొక్క అషూరెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఎందుకంటే ఇక్కడ సుచిత్రమైన బృందం ఉంది కానీ మేము కోరుకునేది ఏంటంటే విద్యార్థులకు యొక్క తల్లిదండ్రులకు సహకారం మేము ఏదైతే ప్రతిరోజు పాఠ్యాంశాలు చెప్తున్నామో అది వెంబడే నిత్యం కూడా విభాద్యాల విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఇంటి దగ్గర విద్యార్థులను పరిశీలిస్తే ఇద్దరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేసే ఖచ్చితంగా ప్ర విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగ్గా ఉంటాయని విషయాన్ని తేలపరుస్తున్నాను ఎందుకంటే నేను ఇటీవల వేరే జిల్లాలో పనిచేసినప్పుడు నేను పనిచేసిన పాఠశాల స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఉండే అమ్మాయి బైపీసీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏ నారాయణ నారాయణ కే చింగిల్ రాలేదు బైపీసీలో నేను గతంలో పనిచేసిన పాఠశాల అక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ బైపీసీ ఇన్ ఫస్ట్ ఇయర్ సో ఆ రకాన్ని గర్వంగా చెప్పుకుంటాను అంటే విద్యా ఉపాధ్యాయులు ప్రాథమిక ఉన్నత స్థాయిలో వాళ్ళకి మంచి కాన్సెప్ట్ అందిస్తే ఉన్నత స్థాయిలో బాగా రాణించి మంచి మంచి వారు విద్యా కోర్సులు వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులను కోరుకునేది మీరు మా దగ్గరికి రండి మా దగ్గర కలిసి ఇద్దరం కలిసి ఈ విద్యార్థులకు ప్రమాణాలు పెంచుకోవడానికి మనము ప్రయత్నించుతాం మీ యొక్క సహకారం ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనది రైట్ ముఖ్యంగా అంటే ప్రభుత్వ పాఠశాలలో బరువులు కూడా ప్రారంభమైనాయి వసతులు ఎట్లాంటివి ఏర్పాటు చేశారు పాఠశాలలో పాఠశాల మా పాఠశాలలో సార్ విద్యార్థులకు పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మన ఊరిలో మన భాగంగా మా పాఠశాలకు కూడా ఫర్నిచర్ కూడా ఇవ్వడం జరిగింది మరియు అదే రకంగా ముఖ్యంగా ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మాకు టీవీస్ కూడా మనకు ఐఎఫ్ఈ ప్యానెల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్లానర్స్ అని మాకు మూడు కూడా మంజూరు కావడం జరిగింది అదే రకంగా పది కంప్యూటర్లు కూడా మొన్ననే మాకు సెలవుల లోపల మాకు మంజూరు ప్రభుత్వం మంజూరు కావడం జరిగింది అదే రకంగా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు ఒక ల్యాబ్ కూడా మంజూరు కావడం కూడా జరిగింది ఈ సంవత్సరము పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మాకు అన్ని కూడా సౌకర్యాలు సమకూర్చుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా ఇంకా ఈ కొద్ది ఈ కొద్ది రోజుల లోపలనే ఇప్పుడు ఆల్రెడీ మాకు ఫర్నిచర్ ఉన్నది ఇంకా ఫర్నిచర్ ఏమైనా కావాలని కూడా మా దగ్గర నుంచి ఇండెంట్ కూడా తీసుకోవడం జరిగింది మన ఊరు మన బడిలో భాగంగా ప్రతి విద్యార్థికి ఫర్నిచర్ కింద ఎవరు కూర్చోరు అందరు కూడా బెంచ్ల మీద కూర్చుంటారు మరియు మాకు గతంలో ఒక దాత ద్వారా కూడా మనకు ఈ ఫిల్టర్ వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కూడా ఒక దాత ద్వారా కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది ఈ సంవత్సరమే దాన్ని కూడా ప్రారంభి మేము ప్రారంభించుకున్నాము సో విద్యార్థులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు మా పాఠశాలలో విద్యార్థి విద్యార్థి ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు ఇదే కోరుతున్నాను మా పాఠశాల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అందరి ఉపాధ్యాయులు ఉన్నారు మంచి సౌకర్యాలు ఉన్నవి అన్ని మంచి భోజనం అన్నది పుస్తకాలు యూనిఫామ్ టెక్స్ట్ బుక్ అన్నీ కూడా మేము విద్యార్థులకు అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిదీ కూడా కాబట్టి మరో మరీ మరీ నేను వేడుకుంటున్నా విద్యార్థుల ద్వారా మీరు మా పాఠశాలకు వచ్చి ఖచ్చితంగా నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది రండి మా పాఠశాలకు పిల్లలతో ముచ్చండించండి మాతో ముట్టి ముచ్చండించండి ఇద్దరం కలిసి పాఠశాల ప్రమాణాలు విద్యార్థుల ప్రమాణాలు విద్యార్థులకు చక్కని మానసిక ప్రవర్తన మనం తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తే వారి యొక్క భవిష్యత్తు మనం పునాది వేసిన వారం కూడా అవతామని నేను విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుల సారీ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యొక్క డిఆర్టీవీ ద్వారా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైతు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బడులు పారామైనప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు వందల ముప్పై ఐదు బది పాఠశాలలు కూడా పారం అయ్యి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అయితే మన ఊరు మనబ మన ఊరు మనబడి కింద కావచ్చు బడి పాట కింద కావచ్చు అన్ని కార్యక్రమం చేశారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మొదటి రోజు కూడా విద్యార్థులు కావాల్సిన నోటు పస్తాలు కావచ్చు దుస్తులు కావచ్చు పప్పిని కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ఇప్పరాయలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అనుకున్న ఆ మహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది